Hi viewers, in November lo 5 most unexpected and anticipated OTT release avutunna movies ento ok look cheddama. Number 1 Skanda. Ee movie eppudeppudu OTT lo vastundani chaala mandi wait chestunnaru endukante chusina vallakanna chudani valle chaala mandi unnaru. So finally ee movie Disney Plus Hotstar lo November 2 na release avabothundi. Ee movie gurinchi entha mandi wait chestunnaro ok comment esukoni cheppukondi. Number 2 Jawan. ఇది గూగుల్లో చాలా ట్రెండ్ అవుతున్న మూవీ. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత షారుఖ్ ఖాన్కి గట్టి కంబ్యాక్ ఇచ్చిన మూవీ. మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని నవంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్స్లో మంచి హైప్ ఉన్న ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1,145 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మరి ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది వేచి చూద్దాం. నంబర్ 3 ఆర్యా 3. సూపర్ హిట్ క్రైమ్ డ్రామాగా వస్తున్న ఈ వెబ్ సిరీస్ సుస్మిత సిన్ మెయిన్ లీడ్ యాక్టర్గా చేస్తున్నారు. ముందొచ్చిన 2 సీజన్స్ హిట్ అయ్యాయి. మా థర్డ్ పార్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే నవంబర్ 3 వరకు వెయిట్ చేయాలి. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. నంబర్ 4 ద రైల్వే మ్యాన్. మాధవన్ అండ్ బబుల్ ఖాన్ గారు మెయిన్ లీడ్ యాక్టర్గా నటించిన ఈ మూవీ నవంబర్ 18న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మీద ఆడియన్స్కి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది రిలీజ్ అయ్యాక చూద్దాం. నంబర్ 5 ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఈ మూవీ అక్టోబర్ 1 వీక్లో రిలీజ్ అయినా టైం బాగోలేక అటర్ ఫ్లాప్ అయ్యింది. మరి మన కిరణ్ నటించిన రూల్స్ రంజన్ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందో మీకు తెలిస్తే చెప్పండి, నాకైతే తెలియదు. ఈ మూవీలో నాకు నచ్చిన ఐటెం ఏదైనా ఉంది అంటే అదొక సమ్మోహనడ పాట మాత్రమే. మరి మీకు కిరణ్ యాక్ట్ చేసిన మూవీస్లో ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో విషయం అండ్ ఫ్రెండ్స్, మేము రివ్యూసే కాదు షార్ట్ ఫిలిమ్స్ అండ్ షార్ట్స్ కూడా చేస్తుంటాము. ఆ ఛానల్ తరఫు లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాము. వీలైతే ఆ ఛానల్ కూడా ఈ ఛానల్ లాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.